ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. సో ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో టాపిక్ ఏంటి అంటే, నేను లాస్ట్ టైం డ్రెస్సెస్ కలెక్షన్స్ వీడియో చేశాను కదా, అందులో మీ హెయిర్ స్టైల్ చాలా బాగుందని చెప్పి నాకు చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఈ హెయిర్ స్టైల్ నేను ఎక్కడ చేయించుకున్నాను ఏంటి అనేది ఈరోజు మన వీడియో. ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా వీడియో చేద్దాం. లెట్స్ గో టు ద వీడియో. సో చూస్తున్నారు కదా, నేనైతే న్యాచురల్స్లో చేయించుకున్నానండి. ఈ పార్లర్ వచ్చేసి మనకి ఖమ్మంలో ఉంది, సో నో విజన్ పైన, అండ్ పక్కన మనకి హోండా షోరూమ్ కూడా ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈరోజు నా హెయిర్ స్టైల్ని ఎలా చేయించుకున్నాను ఏంటి అనేది నేను మీతో క్లియర్గా షేర్ చేసుకోబోతున్నాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే నా వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే మీరు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేయడం వల్ల నేను ఎప్పుడైతే వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటానో అవి నోటిఫికేషన్స్ మీ దగ్గర వస్తాయి. సో ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి మనం ఆల్రెడీ పార్లర్లోకి ఎంటర్ అయిపోయామండి. సో ఇది వచ్చేసి మనకి ఎంట్రన్స్. సో నేను ఇక్కడ ఆల్రెడీ చేయించుకున్న తర్వాత ఈ వీడియో రికార్డ్ చేశాను. సో ఇప్పుడు నేను ఎలా చేయించుకున్నాను ఏంటి అనేది క్లియర్గా చూపిస్తున్నాను, చూసేయండి. సో ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనకి హెయిర్ స్టైలింగ్ చేయించే ఏరియా అండి. సో నేను వచ్చేసి ఇక్కడ లేయర్ కట్ చూస్ చేసుకున్నాను, అంటే మన హెయిర్ని బట్టి మనకి హెయిర్ కట్ అనేది సెట్ అయిపోతుంది. సో నేను లేయర్ కట్ చూస్ చేశాను. ఫస్ట్ వచ్చేసి మనకి హెయిర్ వాష్ ఉంటుంది. హెయిర్ వాష్ చేసి మనకి కండిషనర్ అప్లై చేస్తారు. కండిషనర్ వల్ల ఏంటి అంటే మన హెయిర్ కొంచెం చాలా సాఫ్ట్గా ఉంటుంది, అండ్ హెయిర్ వాల్యూమ్ కూడా చాలా బాగుంటుంది. ఫస్ట్ మనకి హెయిర్ అంతా కూడా నీట్గా క్లీన్ చేసిన తర్వాత మనకి హెయిర్ కట్ అనేది స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి నాకు హెయిర్ వాష్ అయిపోయిందండి. దాని తర్వాత హెయిర్ అంతా కూడా లైట్గా డ్రై చేసి నాకు హెయిర్ కట్ అనేది స్టార్ట్ చేశారు. వీళ్ళ దగ్గర సర్వీస్ అయితే చాలా బాగుందండి, చాలా బాగా నీట్గా చేశారు, నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ నేను చేయించుకున్న హెయిర్ కట్ కూడా నాకు బాగా సెట్ అయిపోయింది, అండ్ నా హెయిర్ స్టైల్కి కూడా చాలా కరెక్ట్గా అనిపించింది, చాలా బాగుంది. సో కొంచెం హెయిర్ డ్రై అయిపోయిన తర్వాత ఇక్కడ వీళ్ళు హెయిర్ కట్ అనేది స్టార్ట్ చేశారు. లేయర్ కట్ అని చెప్పాను కదా, సో నా హెయిర్ యొక్క లెంత్ని బట్టి నేను కొంచెం లాంగ్గా కావాలి, అండ్ ఫ్రంట్ వచ్చేసి మనకి కొంచెం షార్ట్ షార్ట్గా చూడడానికి లుకింగ్ బాగుండాలి అని చెప్పి చెప్పాను. సో మనం చెప్పే దాన్ని బట్టి వాళ్ళు మనకి హెయిర్ స్టైల్ అనేది చేస్తారు. చాలా బాగా చేశారండి. ఇక్కడ వచ్చేసి ఇప్పుడు చూడండి, ఆల్రెడీ ఇక్కడ నా హెయిర్ అంతా కూడా లేయర్స్ లేయర్స్గా కట్ చేశారు. కట్ చేసిన తర్వాత హెయిర్ ఇలా ఉంది, ఇంకా స్ట్రైటనింగ్ చేయలేదు. చూడండి, లుకింగ్ అయితే చాలా బాగుంది. అంటే మనం ఒకసారి స్ట్రైట్నింగ్ చేయించుకున్న తర్వాత మనం వన్ వాష్ హెడ్ బాత్ చేస్తాం కదా, అప్పుడు కొంచెం చేంజ్ అయిపోతుంది. సో ఇలా ఉంటుంది హెయిర్ స్ట్రైట్నింగ్ చేయించుకోముందు. చేయించుకున్న తర్వాత లుక్ అయితే ఇంకా చాలా బాగుంటుంది. ఇట్లా లైట్గా కర్వ్స్ పెట్టుకొని వేసుకుంటే లుక్ అయితే మన ఫ్యాన్సీ డ్రెస్సెస్ పైన కానీ శారీస్ మీద కూడా హెయిర్ లీవ్ చేసుకుంటే లుక్ అయితే చాలా చాలా బాగుంటుంది. సో చూసారు కదా, ఫస్ట్ అయితే హెయిర్ అంతా డ్రై చేసిన తర్వాత లైట్గా కింద నుంచి ఇట్లా కర్వ్స్ పెడుతున్నారు, ఇలా పెట్టి స్ట్రైట్నింగ్ చేస్తున్నారు. చాలా బాగా చేశారండి, బాగా సెట్ అయిపోయింది కూడా. మీరు కూడా ఏంటంటే మీ హెయిర్ని బట్టి మీరు, అంటే మీ హెయిర్ యొక్క లెంత్ని బట్టి మీరు చేయించుకోండి, చాలా బాగుంటుంది. వీళ్ళ దగ్గర సర్వీస్ అయితే రియల్గా చాలా బాగుందండి. కాస్ట్ కూడా మనకి చాలా రీజనబుల్గా ఉంటుంది. వీళ్ళ దగ్గర ఏంటంటే ఇన్ కేస్ మీరు రెగ్యులర్గా చేయించుకోవాలనుకుంటే మెంబర్షిప్ కూడా తీసుకోవచ్చు. సో ఫైనల్లీ అవుట్పుట్ వచ్చేసి చూడండి ఎలా ఉంది. నా హెయిర్కి అయితే ఇలా ఉంది. సో ఎలా ఉంది ఏంటి అనేది నాకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. నాకైతే రియల్గా చాలా బాగా నచ్చింది. సో చూస్తున్నారు కదా, హెయిర్ అయితే ఇలా ఉంది. ఓవరాల్గా ఏ డ్రెస్సెస్ మీదకైనా కూడా చాలా బాగా సెట్ అయిపోతుంది హెయిర్ అనేది. సో ఫ్రెండ్స్, ఇదండి ఈరోజు మన వీడియో. నా వీడియో అయితే మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్, అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. మీలో ఎవరైనా వీళ్ళని కాంటాక్ట్ అవ్వాలనుకుంటే నేను వీళ్ళకి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాను. ఆల్రెడీ అడ్రస్ చెప్పాను కదా, ఇది వచ్చేసి ఖమ్మంలో ఉంది, బట్ వీళ్ళకి చాలా బ్రాంచెస్ ఉన్నాయి, లైక్ హైదరాబాద్, బెంగళూర్, ఇంకా ఏ సిటీలో అయినా బ్రాంచెస్ అయితే ఉంటాయి. మీకు నియర్లో ఉన్న న్యాచురల్స్ ఎక్కడున్నా కానీ వెళ్ళి కాంటాక్ట్ అవ్వండి. టేక్ కేర్, బై బాయ్.